గద్వాల పట్టణంలోని శ్రీ శారదా విద్యానికేతన్ హైస్కూల్లో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేతుల మీదుగా బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేశవులు, వైస్ చైర్మన్ బాబర్, మార్కెట్ చైర్మన్ రామేశ్వరమ్మ, వార్డు కౌన్సిలర్లు, మున్సిపాలిటీ కమిషనర్, ఎంఆర్ఓ, ఎంపీడీఓ, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. గౌరవ చైర్మన్, మార్కెట్ యార్డ్ చైర్మన్ గారికి, అదేవిధంగా కౌన్సిలర్స్కి, ఇక్కడ వచ్చేసిన పెద్దలు అంతా, వార్డు పెద్దలకి, ఇక్కడ వచ్చేసిన మా అక్కలకు, చెల్లెళ్ళకు, మా అమ్మలకు అందరు కూడా పేరు పేరున దసరా, అదేవిధంగా బతుకమ్మ, అదేవిధంగా దీపావళి అన్ని మూడు పండుగల శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు, కేసీఆర్ గారు అంటే ఇంటికి పెద్ద కొడుకు వరి అంటే ఏ వ్యవహారం వచ్చినా పెళ్ళి చేసిన ఇంట్లో డెలివరీ అంటే ప్రసవించిన సమయంలో కానీ అంటే పండుగల సందర్భం కానీ నేనున్న ఈ కుటుంబానికి పెద్ద అనే విధంగా ఈరోజు ప్రతి విషయంలో కూడా మనకి అండగా నిలబడుతున్న నాయకుడు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకాధ్యక్షుడు గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు. అంటే ప్రతి సందర్భంలో పెళ్లి చేసిన పెళ్లి తర్వాత డెలివరీ సందర్భంలో కానీ అదేవిధంగా పండుగల సందర్భంగా కానీ ఏ సందర్భం నేనుండాలి తోడుగా ఉండాలి ఇంటికి పెద్ద కొడుకు వలె ఈరోజు మనకు అండగా నిలవాలి. ఒక్కసారి ఆలోచించాలి, గతంలో ఎవరు కూడా ఏ విధమైన పని చేయలేదు. గత నాయకులు అంటే మనకు 74 సంవత్సరాలు అయింది స్వతంత్రం వచ్చి. ఈ 74 సంవత్సరాల్లో ఎంతోమంది రాజకీయ నాయకులను మనం కూడా చూస్తున్నాం. మనం ఎంతోమంది మన కళ్ళ ముందరే మారిపోయినారు, ఎంతోమంది ముఖ్యమంత్రులు వస్తున్నారు. ఈ 7 సంవత్సరాల వ్యవధిలో ఎంత పెద్ద అభివృద్ధి చెందుతుంది మీకు తెలుసు. ఈరోజు చాలామందికి రకరకాలుగా బయట మాట్లాడతారు, వాళ్ళు కనీసం ఏ విధమైన సహాయం చేయాలన్న ఆలోచన కూడా రాలేదు. మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనాక మహిళలని గౌరవించాలి, మహిళలకి పెద్ద పీట వేయాలని ఈరోజు అంటే మున్సిపాలిటీ కౌన్సిల్లో అయితేవి అదేవిధంగా అన్ని రకాలుగా ఒక 50% వాళ్ళకి అన్ని స్థానాల్లో అవకాశం కల్పించాలని ఈరోజు మహిళలకి గౌరవం ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనం ముందుకొచ్చింది. ఇటువంటి విషయాల్లో ఒకసారి మీరు గతంలో చూసినాక ఇప్పటికీ అంటే దీని విలువ కూడా చీరది విలువ కట్టలేదు. ఈరోజు చైర్మన్ గారు చెప్పినట్టు